గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను చాకో చిప్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్పై ఒక గిన్నెని పెట్టుకొని గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ ఆఫ్ డార్క్ చాక్లెట్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ పై నుండి ఒక బౌల్ని పెట్టుకొని బౌల్లోకి డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. చూడండి, డార్క్ చాక్లెట్ ఆల్రెడీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డార్క్ చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు డార్క్ చాక్లెట్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ పై నుండి ఒక పైపింగ్ బ్యాగ్ని ప్లేస్ చేసుకోవాలి. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేదంటే మీరు ప్లాస్టిక్ కవర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లోకి మనము మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక బట్టర్ పేపర్ని కట్ చేసుకోవాలి. మీ దగ్గర బట్టర్ పేపర్ లేదంటే మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ టిప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న బట్టర్ పేపర్ పై నుండి చాకో చిప్స్ని పైప్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చాకో చిప్స్ని పైప్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చాకో చిప్స్ని పైప్ చేసుకున్న తర్వాత చాకో చిప్స్ని డ్రై చేసుకోవాలి. చాకో చిప్స్ డ్రై అయ్యాక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన చాకో చిప్స్ రెడీ అయిపోయాయి. చాకో చిప్స్ని ఒక బౌల్లోకి రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చాకో చిప్స్ని ఒక బౌల్లోకి రిమూవ్ చేసుకోవాలి. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ చాకో చిప్స్ రెడీ అయిపోయాయి. మీరు కేక్ పై నుండి అలాగే కప్ కేక్స్ పై నుండి కూడా ఈ చాకో చిప్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈజీ అలాగే డెలీషియస్ చాకో చిప్స్ని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.